శాశ్వతమైనా ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ ప్రేమే నన్ను గెల్చెను విడువక నీ కృప నాయన కురిపించినావయ్యా నీ కృపయే నన్ను మార్చెను మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శాంతి సమాధానం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున మన వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథములోండి కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం మొదటి చరణం నుండి ఆఖరి చరణం వరకు ధ్యానం చేసుకుందాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయుము. మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచేదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవించుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసల్లో 7 మారులు కరగి ఊదిన బిండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు. నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజున బైబిల్ గ్రంథముల నుండి కీర్తనలు 12వ అధ్యాయం మొదటి చరణం నుండి 8వ చరణం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. 8 చరణాల్లో ఈరోజున దేవుడు రేమా వాక్కులుగా 2 విషయాలు నాకు బయలుపరిచి ఉన్నాడు. వాటిని మనం ఒకసారి మరలా ధ్యానం చేసుకుందాం. 6వ చరణం 7వ చరణం కీర్తనలు 12:6-7. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు. దేవుడి యొక్క పవిత్రమైన మాటలను మీరు ప్రతిదినం ధ్యానం చేసుకోనండి. ఆయన వాక్య వాగ్దానాలను మీ హృదయంలో ఎప్పుడు కూడా ధ్యానం చేసుకుంటూ ఉండండి. అలాగనే ఈ ప్రపంచంలో ఉన్న దరిద్రులందరినీ కూడా దేవుడు కాపాడుతాడు. ఈ తరము వారి చేతిలో నుండి దేవుడు వారిని నిత్యము కాపాడుతాడు. మన వినికిడిలో ఈ యొక్క వాక్యాలన్నీ కూడా దీవించబడి ఆశీర్వదించబడనుగాక. కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధము నమ్మకమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల చేయండి. నీ బిడల యొక్క జీవితంలో క్షేమం, బలం, ఆరోగ్యం, నీ కృప, నీ దయను మీరు దయచేయండి. ఈ రోజంతా కూడా వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా అయా నీ బిడలు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి విధమైన పనుల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలకి తోడై ఉండి నడిపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా అవసరాల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, బాధల్లో కృంగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు లేవనెత్తే నీ కాపుదల, నీ కంచాన్ని యొక్క అభిషేకాన్ని నీ బిడ్డలపై నుంచి నడిపించమని ప్రార్థన చేస్తూ, మీరే తోడై ఉండి నడిపించి అద్భుతం చేయమని, నీ కృపాక్షేమాలు నీ బిడ్డల పైన నిత్యము ఉంచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం తేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.